తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరుడు బ్రహ్మయ్య గారు మొదటి నుంచి ఖమ్మం జిల్లాలో నకిలీ మిర్చి విత్తన బాధితులు గిట్టుబాటు ధర రాక కన్నీళ్లు పెడుతున్న రైతాంగానికి అండగా ఉంటూ పోరాటం చేస్తూ ఈనాడు కేసులో ఏటూగా పెట్టి మీ అభిమాన నాయకుడు మా మిత్రుడు అన్న సంద్ర వెంకట వీరయ్య గారు మా సోదరిమణి అక్క మాజీ శాసనసభ్యురాలు సీతక్క గారు అదేవిధంగా బేబీ అక్క స్వర్ణకుమారి గారు రామదాస్ గారు హరీజు గారు డాక్టర్ రామనాథన్ గారు కోనేరు చిన్ని గారు ఫణీశ్వరి గారు మచ్చా నాగేశ్వరరావు గారు హరిప్రియ గారు భవానీ శంకర్ గారు మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా రైతుల గిట్టుబాటు ధర కోసం 12 రోజులు జైల్లో ఉండి ఈనాడు మనో నిబ్బరంతో మన మధ్యలో కూర్చున్న ఆనందరావు గారితో పాటు 10 మంది గిరిజన ఇతర రైతులు మనకు మద్దతు ఇవ్వడానికి వచ్చిన డాక్టర్ గోపీనాథ్ గారు పాపారావు గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిపిఐ నాయకులు సిపిఎం నాయకులు న్యూ డెమోక్రసీ నాయకులు అదేవిధంగా మొదటి నుంచి ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తంలో ఎమర్జెన్సీ నడుస్తున్న పత్రికల మీద ప్రసార సాధనాల మీద రైతు బిడ్డలైన ఈ ప్రాంత పాత్రికేయ మిత్రులందరూ కూడా ఈ సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకొచ్చినందుకు వాళ్ళకు అభినందనలు తెలియజేస్తూ ఈనాడు ఇక్కడికి విచ్చేసి రైతుల గిట్టుబాటు ధర కోసం ఈడ దీక్షలో కూర్చున్నందుకు మీకు అందరు కూడా అభినందనలు తెలియస్తున్నా. ఏ సోదరా, కొసేపు ఆగండి. ఏ బాబు, అందరు మన తెలుగుదేశం, అందరు మన వాళ్ళేనా? ఒక్క నిమిషమే. ఈరోజు ఏ సోదరా, ఒక్క నిమిషం ఉన్నా. అందరూ కూడా ఈరోజు రైతులకు మద్దతు తెలపడానికి ఇక్కడికి వచ్చి దాదాపుగా 5-6 గంటలు ఇక్కడ దీక్షలో కూర్చున్నారంటే వాళ్ళందరూ కూడా రైతు ధర పట్ల, రైతుల మీద పెట్టిన అక్రమ కేసుల పట్ల ఏ రకమైన సంఘీభావం తెలపడానికి వచ్చిందో వాళ్ళందరినీ కూడా చూసి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. సోదరులారా, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఈనాడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు స్వయం పాలన వస్తే మనకు ఇక ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉండదు, నిరసనలు తెలపాల్సిన అవసరం ఉండదు, రాస్తా రోకోలు చేయాల్సిన పని లేదు, అక్రమ కేసులు ఉండవు, జైళ్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. మనం పండించిన పంటకు మనమే ధర నిర్ణయించుకొని అమ్ముకోవచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. 12-14 సంవత్సరాల ఉద్యమ కాలంలో పదే కేసీఆర్ గారు చెప్పడంతో నిజమే కాబోలు తెలంగాణ రాష్ట్రం వస్తే నిరసన తెలపాల్సిన పని లేదు, ధర్నాలు చేయాల్సిన పని లేదు, రాస్తా రోకోలకు వెళ్లాల్సిన పని లేదు. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయితే ఎవరికేం కష్టం ఉందో ఆయనే ఇంటికి వచ్చి అడిగి మన సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి తెలంగాణ సమాజం అంతా వారికి పట్టం కట్టడం జరిగింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు రోడ్లెక్కిండ్రు, నిరుద్యోగులు రాస్తారోకో చేసిండ్రు, ఉద్యోగస్తులు నిరాహార దీక్షలు చేసిండ్రు, రైతులు ఈరోజు పురుగుల మందు తాగి చచ్చిపోతుండ్రు. వచ్చిన తెలంగాణలో 3 సంవత్సరాలలో ఒక్కసారి ఆలోచన చేయండి, ఎవరైనా సంతోషంగా ఉన్నారా? 4 కోట్ల మందిలో ఒక్కరైనా తెలంగాణ రావడం వల్ల మేము సంతోషంగా ఉన్నాం, మా ఇంట్లో పండుగ వాతావరణం ఉందని చెప్పిందా? కేసీఆర్ గారి కుటుంబంలో ఆ నలుగురు మాత్రమే సంతోషంగా ఉన్నారు. పండుగలు చేసుకుంటున్నారు, పొటేళ్లు కోసుకుంటున్నారు, దావతులు ఇచ్చుకుంటున్నారు, గడీలు నిర్మించుకుంటున్నారు. బిడ్డ కావాలంటే బతుకమ్మ ఆడుతుంది, అయ్య కావాలంటే బోనాలు చేస్తున్నాడు, కేటీఆర్ గారు కావాలంటే విదేశాలు తిరుగుతున్నాడు, హరీష్ రావు గారు మార్కెట్ యార్డ్లోకి వచ్చి ఒక్క నిమిషం బస్తా ఈపు మీద వేసుకొని ఫోటో దిగినందుకు 5 లక్షల 6 లక్షల రూపాయల కూలి వస్తున్నది. ఇవాళ కుటుంబం తప్ప కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని, ఆయనను గతంలో వాళ్ళ పార్టీ కూలీ నెంబర్ 1 అన్నారు. ఇవాళ రైతులను అడిగితే ఆయన కేడీ నెంబర్ 1 అని చెప్తున్నారు రైతులు. ఇవాళ కేడీ నెంబర్ 1కి ఖమ్మం జిల్లా రైతుల మిర్చి ఘాటు ఆయన కండ్లకు తగులితే ఆ కండ్ల రిపేర్ కోసం ఢిల్లీ పోయొచ్చిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. ఇవాళ సోదరులారా, నేను ఒకటే అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఎకరాకి 1 కోటి రూపాయలు పంట పండిస్తాడు, కేటీఆర్ గారు 5.5 లక్షలకు ఐస్ క్రీమ్ అమ్ముతాడు, హరీష్ రావు గారు 6 లక్షల రూపాయలకు ఒక బస్తా మోస్తాడు, కవితమ్మ అరగంట చీరలు అమ్మితే 10 లక్షల రూపాయలు వస్తాయి. ఇన్ని గొప్ప గొప్ప అద్భుతాలు చేసే మీరు, ఇంత అద్భుతమైన నైపుణ్యం ఉన్న మీరు, అన్ని రకాల తెలివితేటలున్న మీరు ఖమ్మం మార్కెట్ యార్డ్లో 10,000 రూపాయలకు ఒక క్వింటాలు మిర్చి నమ్మలేరా అని నేను అడుగుతున్నా. 5.5 లక్షలకు ఐస్ క్రీమ్ అమ్మగలిగే నీ తెలివితేటలను పెట్టి కేటీఆర్ ఎందుకు ఖమ్మం జిల్లాలో 10,000 రూపాయలకి ఈడ మిర్చిని క్వింటాలు అమ్మలేకపోతున్నామని నేను అడుగుతున్నా. ఇవాళ నేను ఒకటి అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి, మీకు కావలసినప్పుడల్లా దోసుకోవడానికి ఈ రాష్ట్రం వచ్చిందనుకుంటున్నారు, మీరు తిరిగిందల్లా చూపించడానికి మీకు T News వచ్చిందనుకుంటున్నారు, మీరు ఆ సినిమాలు ఏదో రాసుకోర సాంబా అంటే వాడు గబ్బర్ సింగ్ లా వాని వెనకాల ఉంటారు రాసుకోనికి ఒక సాంబడు. ఇవాళ కేసీఆర్ కు తోచినప్పుడల్లా చెప్తే రాసుకోవడానికి ఒక గుమస్తా తెలంగాణ పేపర్ వచ్చింది. ఇవాళ పేపర్లో హాత్ కడీలేసి బండ్లో తీసుకొస్తే రైతులను కనీసం ఇంత ఫోటో కూడా వేయలే, ఒక స్టాంప్ సైజు. అన్ని పత్రికలు ప్రసార సాధనాలు ప్రముఖంగా ప్రచురిస్తే వాళ్ళు మాత్రం కనీసం ఖమ్మంలో రైతులకు అన్యాయం జరిగిందన్న సంఘటన కూడా దాని గురించే రాయలే. మళ్ళీ ఏం రాసిండ్రా అంటే తలమాసిన తుమ్మల ఫోటో వేసి పెద్ద పెద్ద అక్షరాలలో రాశారు. ప్రతిపక్షాలకు పిచ్చి పట్టుకుందని అంటాడు ఆయన. ప్రతిపక్షాలకు పిచ్చి పట్టుకుందో నీకు పదవి పిచ్చి పట్టుకుందో ఖమ్మం జిల్లాకు వచ్చి అడిగితే ఈ ప్రాంత ప్రజలు చెప్తారు. ఇవాళ ఆనాడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక మాట చెప్పిండు, 28 తారీఖు రోజు ఖమ్మం మార్కెట్లో, అంతకంటే ముందు 27 తారీఖు రోజు TRS ప్లీనరీ కోసం 2 రోజులు సెలవు ఇచ్చి ఇక్కడ ఉండే హమాలీలను వాళ్ళందరినీ కూడా 3 రోజుల ముందు నుంచే అన్ని ఏర్పాట్లు చేసి వ్యాపారస్తుల నుంచి మొదలు పెడితే హమాలీల వరకు మార్కెట్లు ఉండేటోళ్ళందరినీ, గ్రామాలలో ఉండే రైతు సంఘాలను, అదేవిధంగా డ్వాక్రా మహిళల్ని కూడా వరంగల్ జిల్లా మీటింగ్ తీసుకెళ్ళి 3 రోజులు సెలవిచ్చిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఓపెన్ అయితే దాదాపుగా 1,50,000 బస్తాలు ఖమ్మం మార్కెట్కు మిర్చి అమ్ముకోవడానికి పేద రైతులు తీసుకొస్తే వాళ్లకు గిట్టుబాటు ధర ఇవ్వాల్సింది పోయి మళ్ళీ శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం నాడు మేడే వస్తుంది, మళ్ళా 3 రోజులు హాలిడే ఇస్తామన్న తర్వాతనే ఆ తర్వాత దళారులు వ్యాపారస్తులు కలిసి 3 రోజులు మార్కెట్లో తిండి లేకుండా ఉపాసం వండుకుంటారా, లేకపోతే 3,000 రూపాయలకు తెచ్చిన మిర్చిని మాకు అమ్ముతారా లేదా అని దళారులు వ్యాపారస్తులు రైతులను మోసం చేయడానికి ముందుకొస్తే మార్కెట్ యార్డును వదిలేసి మార్కెట్ బయట కాంటాలను పెడితే అప్పుడు కడుపు మండిన రైతు తిరగబడ్డాడు తప్ప ఇది రైతు తప్పు కానే కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సోదరులారా, తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోనప్పుడు మూల మూలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెలలో తెలంగాణ ఉద్యమం రగిలి ఆనాడు పాలకుల మెడలు వంచి తెలంగాణ తీసుకొచ్చిన ప్రాంతం. మరి ఖమ్మం జిల్లాకి ప్రత్యేకమైన స్థానం ఉంది. 69లో తెలంగాణ ఉద్యమం మొట్టమొదట పుట్టింది. ఖమ్మం జిల్లా పాల్వంచలో పుట్టిన ఉద్యమం ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిందంటే ఖమ్మం జిల్లాకి ఎంత ప్రత్యేకత ఉందో ఒకసారి ఆలోచన చేయండి. అలాంటి ఖమ్మం జిల్లాలో కళ్ళు మూసుకుపోయిన ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, గిట్టుబాటు ధర ఇవ్వని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళారులతో వ్యాపారస్తులతో కుమ్ముకై ప్లీనరీల పేరు మీద నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు లెక్క పెడితే 1000 కోట్ల రూపాయలు వసూలు చేసిన టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పాలనకు వ్యతిరేకంగా ఇవాళ ఖమ్మం జిల్లా పేద రైతులు, గిరిజన రైతులు నడుం బిగించారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ గిరిజన రైతులు ఎవరైతే గడ్డి పోసలాకి ప్రభుత్వం తీసి పక్కన పడేసిందో, గడ్డి పోసలని తీసేసిన ఈ గిరిజన రైతాంగం ఈ రోజు ఈ ప్రభుత్వం మీద గర్జించి జైలు నుంచి బయటకు వచ్చి ఇవాళ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి తమ గళం విప్పెను. నిన్నటి వరకు వాళ్ళు నువ్వు ఎక్కడో అనామకులు అనుకున్నావు, కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి దశ దిశను నిర్దేశించిన గిరిజన రైతులు ఇవాళ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడుం బిగించరు. మేము కనీసం జైళ్ళకు పోయినా రైతుల కుటుంబాలు ఇంటికాడ చెప్పొచ్చిందో లేదో, కనీసం తినడానికి తిండి ఉన్నదో లేదో, వాళ్ళ ఇంట్లో ఉండే ఆడబిడ్డలకు కనీసం మానసిక ధైర్యం చెప్పి కనీసం 10 రోజుల కోసం అన్న పానీయాల కోసం అని ఏమైనా సహాయం చేద్దామని వస్తే తలమాసిన తుమ్మల రోడ్డు మధ్యలో కొంతమంది చెంచగాళ్ళని పెట్టి మమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తుండ్రు. ఆ దిక్కుమాలిన గుమస్తా పేపర్లో రాసిండ్రు, అడుగడుగున రేవంత్ రెడ్డికి నిరసన తెలిపిన రేవంత్ రెడ్డి వెనుదిరిగిపోయిందని. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి జీవితంలో వెనుదిరిగిన చరిత్రనే లేదు. నా ఇంట్లో అశుభం జరిగి, నా ఇంట్లో ఒక విషాద సంఘటన జరిగి నేను ఖమ్మం జిల్లాకు వచ్చిన తర్వాత నేను వెనక్కి తిరిగిపోయిన తప్ప, దమ్మున్నాడు ఎవడున్నాడో ఆపమని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారిని సవాలు విసురుతున్నా. నీలాంటి తలమాసిన వాళ్లకు భయపడేటోడు ఎవడు లేడు ఇక్కడ. అన్న నందమూరి తారక రామారావు పెట్టిన ఆయన వారసులమున్నాం ఇక్కడ. నీలాంటి వాళ్ళు ఆనాడు ఆ జెండా నీడన బతికి, ఆ పసుపు పచ్చ జెండా నీడన మంత్రి అయ్యి ఇవాళ ఆ పార్టీకి ఆ జెండాకి వెన్నుపోటు పొడవడానికి తయారైన తలమాసిన తుమ్మల, ఈ జెండాను మేము నిలబెడతాం. అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలను మేము నిలబెడతాం. అన్న నందమూరి తారక రామారావు గారి నిజమైన వారసులు సంద్ర వెంకట వీరయ్యన్న, బ్రహ్మయ్యన్న, అక్క బేబీ స్వర్ణకుమారి, హరి ఉన్నాడు, లేకపోతే రామ్ దాస్ ఉన్నాడు. వాళ్ళందరితో పాటు నేను కూడా ఇక్కడ నిలబడ్డ బిడ్డ. ఇవాళ తెలుగుదేశం పార్టీ మీద నువ్వు మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి ఈడెవడు లేడు. ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్ చూడండి. ఎమ్మెల్యే గారు ఆయన అనుచరులు గూండాలు తీసుకొచ్చి ఖమ్మం మార్కెట్ యార్డు మీద దాడి చేసిందని పేపర్లో రాసిండ్రు. వాళ్ళు ఒకవేళ రైతులే అయితే వాళ్ళ కాళ్ళకు దండం పెడతా అని చెప్పి కూడా తుమ్మల గారు మాట్లాడిండ్రు. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి సవినయంగా తుమ్మల గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు నిజంగానే నిజాయితీ పరులే అయితే, నిజంగానే ఖమ్మం జిల్లా బిడ్డలే అయితే మీ మాటను మీరు నిలబెట్టుకోండి. ఒకవేళ రౌడీలైతే మళ్ళీ ఇక్కడి నుంచి బేడీలేసి తీసుకపో, లేదా వాళ్ళు నిజమైన రైతులైతే కలెక్టరేట్ సాక్షిగా వాళ్ళ కాళ్ళు గడిగి కాళ్ళ దండం పెట్టి వాళ్ళ కాళ్ళు గడిగిన నీళ్లు తల మీద చల్లుకుంటే కూడా నీ పాపాలు పోవు తుమ్మల నాగేశ్వరరావు గారు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి సోదరులారా, ఇవాళ మనం తుమ్మల గురించో తలసాని గురించో కేసీఆర్ గురించో కేటీఆర్ గురించో ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, ఆ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ సంగతి చెప్తా. కానీ ఇవాళ మనం ఆలోచన చెయ్యవలసిందే వచ్చిన తెలంగాణలో రైతాంగం పరిస్థితి ఏందని. ఇవాళ పదే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఒక మాట చెప్తుండ్రు, తెలంగాణను వెనుక పడేసిండ్రు ఆంధ్ర పాలకులు, 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చి తీరుతా, ఎవరు అడ్డం వస్తారో నేను చూస్తా అని. మీరందరూ పాత్రికేయ మిత్రులు కూడా మీరందరూ చూసిండ్రు, వారు మాట్లాడిన ప్రతి సందర్భంలో ఎవరు అడ్డం వచ్చినా సరే 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నాడు. సంతోషం, 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వండి, కానీ మేము అడిగే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి అని నేను అడుగుతున్న తుమ్మల నాగేశ్వరరావు గారిని, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని. అయ్యా, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 2.5 లక్షల ఎకరాలలో మిర్చి పండించిండు. ఈ 2.5 లక్షల ఎకరాలలో పండించిన మిర్చి దాదాపుగా 60 లక్షల క్వింటాళ్ళు వచ్చింది. కేవలం 2.5 లక్షల ఎకరాలలో పండించిన పంటను గిట్టుబాటు ధర ఇచ్చి కొలనేని సన్నాసివి నువ్వు. 1 కోటి ఎకరాలలో నిజంగానే పంట పండితే కొనేది ఎక్కడా, పెట్టేది ఎక్కడా అని నేను అడుగుతున్నా. ఇవాళ 2.5 లక్షల ఎకరాలలో వచ్చిన మిర్చికి నీ మాటలు నమ్మి పత్తి పండించొద్దు, మీరు మిర్చి పండించుకోండి, 10,000 రూపాయలకు క్వింటాల్ కొంటా అని చెప్పిన మాట నీది కాదా అని నేను అడుగుతున్నా. మరి 10,000 రూపాయలకు నువ్వు క్వింటాల్ కొంటా అంటే ముఖ్యమంత్రిగా మీరు ఇచ్చిన మాటను ఈ జిల్లా ప్రజలు, పక్కనున్న వరంగల్ జిల్లా ప్రజలు, ఆ పక్కనున్న నిజామాబాదు జిల్లాలో పసుపు పండించిన ప్రజలు, పాలమూరులో కందులు పండించిన ప్రజలు, ముఖ్యమంత్రి గారు పత్తి వద్దన్నారు, పప్పు దినుసులు ముద్దన్నారు, 10,000 రూపాయలు క్వింటాల్కు ఇస్తున్నాడనే నమ్మకం మీద పంట పండిస్తే ఇవాళ పసుపుకు గిట్టుబాటు ధర లేదు, కందులకు గిట్టుబాటు ధర లేదు, మిర్చి సంగతి మీకే తెలుసు. ఇవాళ మొక్కజొన్నకు దిక్కు లేదు, వరి పండిస్తే దిక్కు లేదు. ఈ రాష్ట్రంలో ఎవరికైనా గిట్టుబాటు ధర వచ్చిందా నేను అడుగుతున్నా? వచ్చిందా? పసుపు రైతులకు వచ్చిందా? కందుల రైతులకు వచ్చిందా? మిర్చి రైతులకు వచ్చిందా? మొక్కజొన్న రైతులకు వచ్చిందా? వరి పండించుకునే రైతులకు వచ్చిందా? వీళ్ళకి ఎవరికి రైతులకు రాలే. కానీ ఎవరికి గిట్టుబాటు ధర వచ్చిందా అంటే రుద్రమదేవి సినిమా తీసిన గుణశేఖర్ కు గిట్టుబాటు ధర ఇచ్చిండు. శాతకర్ణి సినిమా తీసిన ఆయనకు లాభాల తక్కువ ఉందంటే సేల్స్ ట్యాక్స్ రద్దు చేసిండు. బాహుబలి సినిమా తీసిన ఆయనకు పైసలు తక్కువైతాయంటే నీ ఇష్టం వచ్చిన రేటు పెట్టుకో అని జీవోలు ఇచ్చిండు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది సినిమాలు తీసేటోళ్లకు గిట్టుబాటు ధరకు ప్రజల నెత్తి మీద రుద్దడానికి తెలంగాణ వచ్చిందా? ఒక్కసారి ఆలోచన చేయండి అని నేను అడుగుతున్నా. ఇవాళ నీ కొడుకు సాయంత్రం పూట నీ కొడుకుకు దావతులు ఇస్తారనో, నీ కొడుకుని మెప్పిస్తారనో సినిమా వాళ్ళకు గిట్టుబాటు ధర అయితే తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు చచ్చిపోతున్న రైతులకు గిట్టుబాటు ధరిస్తలేడో ఒక్కసారి తెలంగాణ రైతాంగం అంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఆలోచన చెయ్యండి అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ పార్టీకే మిత్రుల మీద కూడా భుజాల మీద బాధ్యత ఉన్నది. తెలంగాణ ఉద్యమాన్ని మీరు నడిపారు. రాజకీయ నాయకులు అలసిపోయినప్పుడు మీరు బాధ్యత తీసుకొని రోడ్ల మీదకి జేఏసీ సంఘాలను తీసుకొచ్చి మీరు ఉద్యమాలు చేపించారు. జేఏసీ సంఘాలకు అవసరమైన జెండాలు మీరే కట్టించారు, టెంట్ లేపించారు, కుర్చీలు లేపించారు, దీక్షలు చేపించారు. తెలంగాణ కోసం ఎవడన్నా తెలుగుదేశం వాళ్ళు పోతుంటే, ఎవడన్నా టీఆర్ఎస్ తోడు ఒక్కసారి వచ్చి అడ్డుకుంటే 100 సార్లు అడ్డుకున్నట్టు టీవీలలో చూపించిండ్రు మీరు. అయినా మేమేం అనలే. ఎందుకంటే మీరు కూడా తెలంగాణ బిడ్డలు, తెలంగాణ రాష్ట్రం కావాలని ఆవేదనతో తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చిండ్రు అనుకున్నాం, వాస్తవమే. మరి ఇవాళ ఇంత ఉపద్రవం వస్తుంటే ఒక ఖమ్మం జిల్లా తప్ప వేరే 9 జిల్లాలలో ఎవరైనా పాత్రికేయ మిత్రులు రైతాంగ సమస్యల మీద ఎందుకు పెన్ను పెట్టలేరు, ఎందుకు టీవీలలో చూపిస్తలేరు? ఒక్కసారి మీ సంఘం నాయకులను నిలదీయండి అని చెప్పి నేను పాత్రికేయ మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఒక టెక్నిక్ నేర్చుకున్నాడు. ఆయన మంచి తెలివైనోడు. ఆయన తెలివితేటలన్నీ తెలంగాణ సమాజాన్ని ముంచడానికి ఉపయోగిస్తుడు. ఇవాళ అన్నిట్లలో రైతులు ఏమన్నా అడిగితే రైతు సంఘాల అధ్యక్షులను మేనేజ్ చేస్తాడు. విద్యార్థులు ఏదైనా ప్రశ్నిస్తే విద్యార్థి సంఘాల నాయకులను పిలుచుకుంటాడు. నిరుద్యోగ సంఘాల వాళ్ళు రోడ్ల మీదకి ఉద్యోగాలకు వస్తమే సంఘాల నాయకులను పట్టుకుంటాడు. ఉద్యోగ సంఘాలకు సంబంధించిన వాళ్ళు పెన్షన్ రాలేదో లేకపోతే బోనస్ రాలేదో అంటే వాళ్ళ నాయకులను పిలుచుకొని దావతులు ఇచ్చుకుంటాడు. అంటే ఇవాళ తెలంగాణ సమాజంలో పత్రికలలో రాస్తలేరా అని అడిగితే వాళ్ళకు వ్యతిరేకంగా రాస్తే మీ యజమానులను పిలుచుకుంటాడు, లేదా రాత్రిపూట పోయి వాళ్ళని కలిసి వస్తాడు. అంటే ఇవాళ తెలంగాణ సమాజంలో ఇలాంటి పరిస్థితులు తెలంగాణలో వచ్చినాయంటే ఏం పరిస్థితి ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే ఇవాళ ప్రజల సమస్యలు పరిష్కరించడం ఇంకా ముందుకు వస్తలేడు. ఇవాళ సమస్యల మీద పోరాటం చేసే నాయకులను మచ్చిక చేసుకొని సమస్యను సమసిపోయిందని రంగు రుద్దే ప్రయత్నం ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి సోదరులారా, ఇయాల ఖమ్మం జిల్లా ప్రజలు తెలంగాణకు దిక్సూచిగా నిలబడ్డారు. తెలంగాణ సమాజానికి ఖమ్మం జిల్లా ప్రజలు ఆదర్శంగా నిలబడ్డారు. ఈ జిల్లాలో ఒకనాడు నల్లమల గిరి ప్రసాద్ గారు, రామకిషన్ రావు గారు, కోనేరు రంగారావు గారు, కోనేరు నాగేశ్వరరావు గారు ఇలాంటి నాయకులు తెలంగాణ సమాజంలో ఖమ్మం జిల్లా ప్రజల ఆకాంక్ష కోసము త్యాగాలు చేసి జిల్లాలో పోరాటాలు చేసిన జిల్లా. ఇవాళ అట్లాంటి జిల్లా నుంచి తుమ్మల నాగేశ్వరరావు లాంటి దళారి మాటలు మాట్లాడే నాయకుడు కూడా ఈరోజు ఈ జిల్లాకు చెడ్డ పేరు తెచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి సోదరులారా, ఇవాళ మేము వాస్తవంగా 2 రోజులు దీక్ష చేయాలనుకున్నాం, కానీ ప్రభుత్వం అనుమతి ఇయ్యలే. మా నాయకులు పట్టుబడితే చివరాఖరికి ఒక్కరోజు ఇస్తాం, అది కూడా 5-6 గంటలు ఇస్తామన్నారు. చట్టాన్ని గౌరవించే వాళ్ళుగా ఇవాళ మనం ఎంత సమయంతో ఇక్కడ కూర్చున్నా జిల్లాల నుంచి వస్తున్న, జిల్లాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళను ఎక్కడికక్కడ బండ్లు అడ్డగించి పోలీసులు ఆపుతున్నారు. ఇది మంచిదా అని నేను పోలీసు మిత్రులను అడుగుతున్నా. అయ్యా, ఎల్లకాలం వీళ్ళు ఉండరు. నిన్న రాకమన్నా ఈ రైతులను రౌడీలని రాష్ట్ర మంత్రులు అంటే నిజమే, కాబోలు వాళ్ళు రౌడీలు అనుకొని 120B కుట్రపూరితమైన నేరం చేసిందని, రాజద్రోహం చేసిందని రకరకాల నాన్ పేలబుల్ సెక్షన్స్ ఈ రైతుల మీద పెట్టడమే కాదు, హరీష్ రావు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు వాళ్ళు రైతులు కాదు రౌడీలు అంటే ఆ అధికారులు నిజమే అనుకొని వాళ్ళ చేతులకు బేడీలు వేసిండ్రు. ఇవాళ తెలంగాణ సమాజం అంతా బేడీలను వేయడాన్ని నిరసిస్తూ అక్కడ కోర్టులోని న్యాయవాదులు అడ్డం తిరిగితే ఎంబడే కాళ్ల బేరానికి వచ్చిన తుమ్మల, కేసీఆర్ గారు ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసి ఇవాళ వాళ్ళని బలిచ్చిండు. నేను అడుగుతున్నా, ఇవాళ మేకలను బలిచ్చి తోడేళ్లను వదిలేసే కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతుంది. నిజమైన తోడేళ్లను వేటాడాల్సిందిగా తెలంగాణ బిడ్డలకు, ఖమ్మం బిడ్డలకు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి సోదరులారా, రైతుల కోసం ఎంత చేసినా తక్కువనే. అందుకే తెలంగాణలో 85% ఉండే రైతుల కోసం తెలుగుదేశం పార్టీ, ఇంతకుముందు డాక్టర్ గోపీనాథ్ గారు ఒక మాట అన్నారు, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారో మీరు అడగండి అని. చాలా మంచి మాట డాక్టర్ గోపీనాథ్ గారు చెప్పినారు, నిజమే. ఇవాళ ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్న మేము రేపు అధికారంలోకి వచ్చి ఈ రైతాంగాన్ని ఎట్లా ఆదుకుంటామో చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది. తెలుగుదేశం పార్టీ ఈనాడు 1,50,000 కోట్ల బడ్జెట్ ఉన్నది. తొందరలోనే 2019 ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టబోయే బడ్జెట్ 2,00,000 కోట్లు ఉంటుంది. ఈ 2,00,000 కోట్లల్లా రైతుల కోసం 25,000 కోట్ల రూపాయలను ప్రత్యేక నిధిగా పెట్టి ప్రతి రైతు కొన్న చివరి గింజ వరకు రైతు పండించే ప్రతి గింజ, చివరి గింజ వరకు ప్రభుత్వం తరఫున తెలుగుదేశం పార్టీ కొనుగోలు చేస్తుంది. ఇవాళ పత్తికి, మిర్చికి 9,000 రూపాయలు ఇస్తాం, పసుపుకు 8,000 రూపాయలు ఇస్తాం, కందులకు 8,000 రూపాయలు ఇస్తాం, మొక్కజొన్నలకు 1,800 రూపాయలు ఇస్తాం. ఇది కనీస గిట్టుబాటు ధర. ఇంతకంటే ఎక్కువ వస్తే రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఒకవేళ మార్కెట్లో ఈ ధర కంటే తక్కువ వస్తే ఖచ్చితంగా మిర్చిని 9,000 కొంటాం, పసుపును 8,000 కొంటాం, కందులు 8,000 కొంటాం, పత్తిని 8,000 కొంటాం, మొక్కజొన్నను 1,800 రూపాయలకు కొంటాం. ఇది తెలుగుదేశం పార్టీ నినాదం. ఇవాళ 500 కోట్ల రూపాయలు కేటాయించడానికి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మీన మేషాలు లెక్క పెడుతుండు. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిండంట ఆయన, వాళ్ళు ఇస్తే ఈయన చేస్తాడంట. అంటే ఊర్లో పెళ్ళంటే కుక్కలకంత సందడి అన్నట్టుంది కేసీఆర్ గారి మాటలు. ఇవాళ కేంద్ర ప్రభుత్వమే ఇస్తే నువ్వు చేసేదేందని నేను అడుగుతున్నా. ఇవాళ ఓట్లు నీకేసిండ్రు కానీ కేంద్ర ప్రభుత్వానికి ఏలే. ఇవాళ కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళనే చొక్కా పట్టుకొని నిలదీసి ఉండేటోళ్ళం. కానీ ఇవాళ నువ్వు ఓట్లు వేయించుకొని నువ్వు ముఖ్యమంత్రి అయి, నీ కొడుకు మంత్రి అయి, నీ అల్లుడు మంత్రి అయి, నీ బిడ్డ ఎంపీ అయి రైతుల గిట్టుబాటు ధర అడిగితే కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇస్తా అంటవా? నేను ఒక్క మాట అడుగుతున్నా, नी बिड्डकु बतकम्मकु కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే నిధులు ఇచ్చినవా? ప్రతి సంవత్సరం 15-20 కోట్ల రూపాయలు ఇస్తున్నావు కదా, నీ బిడ్డ బతుకమ్మకు నిధులు ఇవ్వచ్చు. గత ప్రభుత్వాలు కొన్న కార్లు నల్ల కార్లు నచ్చలేదంటే 200 కోట్లు పెట్టి తెల్ల కార్లు కొనుక్కున్నావు. దీనికి కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇచ్చిందా అని నేను అడుగుతున్నా. అదే కాదు, ఫామ్ హౌస్ లో నీకు బోరు కొట్టినప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున 10 ఎకరాల గడిని 1000 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించుకున్నావు కదా, నీ బాత్రూమ్ కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టించుకున్నావు కదా. నీ బాత్రూమ్ కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తేనే పెట్టించుకున్నావా అని నేను అడుగుతున్నా. 10 ఎకరాలలో నీ బంగ్లాకు 1000 కోట్లు పెట్టావు కదా, ఇవాళ ఉన్న సచివాలయం ఉంటే నీ కొడుకు ముఖ్యమంత్రి కాడని ఎవడో వాస్తోడు చెప్పిండని ఉన్న పలంగా ఉన్నది పడగొట్టి కొత్తది 2000 కోట్లు పెట్టి కడతా అంటున్నావు కదా, దీనికి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇచ్చిందా అని నేను అడుగుతున్నా. నీ విలాసవంతమైన జీవితానికి, నీ కుటుంబం సుఖభోగాల కోసం 1000 కోట్ల రూపాయలు ప్రజలు ఇచ్చిన ధనం ఖర్చు పెడుతున్నావు కదా. పార్టీ ఫిరాయించిన మీ పువ్వాడ అజయ్కి 10,000 గజాలు 50 కోట్ల రూపాయల ఆస్తిని ఖమ్మం జిల్లాలో కట్టబెట్టినావు కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 3,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చినావు కదా, నీ జిల్లాలో పార్టీ ఫిరాయించినోడికి కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే ఇచ్చినవా అని నేను అడుగుతున్నా. ఇవాళ పేదోడి కడుపు మండితే ఢిల్లీ ఓడొచ్చి వాని కడుపు మంట చల్లార్చాలంటవా? నువ్వు మాత్రమేమో మంచిగా తిని ఇంట్లో వండుకుంటావా? ఇవాళ ఇదేనా నీ నీతి? ఇదేనా నీ జాతి? ఇందుకోసమేనా తెలంగాణ బిడ్డలు 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకొని ఈ తెలంగాణ తెచ్చింది? నీ కుటుంబ సుఖభోగాల కోసమేనా ఈ తెలంగాణను తీసుకొచ్చిందని నేను అడుగుతున్నా. ఇవాళ 1200 మంది బిడ్డలు చచ్చిపోతే వచ్చిన తెలంగాణలో గిరిజన రైతాంగానికి బేడీలు వేపించి రోడ్డు మీద నడిపిస్తున్నావంటే నువ్వు ఎంత దుర్మార్గుడువో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ సమాజం. ఇవాళ కేసీఆర్ అంటున్నాడు ఎక్కడ ధర్నాలు చేయాల్సిన అవసరమే లేదని. ఇవాళ ఎక్కడ కూడా ధర్నాలకు అనుమతిస్తలేడు. గతంలో అడవులలో, గూడాలలో, తండాలలో ఉండేవాళ్ళు ఈ ప్రభుత్వం వాళ్లకు సరైన విధంగా సహకారాన్ని అందించకపోతే మా వేం నరేందర్ రెడ్డి అనే చెప్తుండే, అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్ లో ఇంద్ర పార్క్ దగ్గర ధర్నాలు చేసుకోవడానికి ధర్నా చౌక్ ఉండే అని. ఖమ్మం కలెక్టరేట్ ఆఫీసులో ధర్నా చౌక్ ఉండే ప్రజలు నిరసనలు తెలపడానికని. ఇవాళ అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర సమాజంలో ఉన్న దళితులు కానీ, గిరిజనులు కానీ, మైనారిటీలు కానీ, లేకపోతే తెలంగాణ సమాజంలో ఉన్న విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, ఉద్యోగ సంఘాలు ధర్నాలు పట్టణాలలో లేకపోతే ఇంద్ర పార్కు దగ్గరను ఖమ్మం కలెక్టరేట్ ఎదురుగా ధర్నాలు చేయడానికి అవకాశం ఇవ్వకపోతే ఎక్కడికి పోవాలని ఇవాళ పాత్రికేయ మిత్రులు ఆలోచన చేయాలి. 69 తెలంగాణ ఉద్యమం తర్వాత ప్రభుత్వం ఇదే విధంగా అణిచివేస్తే ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్న గద్దర్ కావచ్చు, ఆర్కే కావచ్చు, సాంబశివుడు కావచ్చు, గణపతి కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలా మంది అడవి బాట పట్టిండ్రు. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న నిర్బంధాన్ని చూస్తుంటే గ్రామాలలో నిరసన తెలిపే హక్కు లేదు, పట్టణాలలో టెంట్ వేసే హక్కు లేదు, హైదరాబాద్ లో నిరసన ధర్నా చేయడానికి హక్కు లేదు, కనీసం అమరవీరుల స్తూపం ముందర కూర్చొని నిరసన తెలిపే అవకాశం లేదంటే తెలంగాణ సమాజంలో ఉన్న యువతను మరి పట్టణాలలో దారి లేనప్పుడు అడవి దారి పట్టమని ప్రభుత్వం చెప్తుందా అని నేను అడుగుతున్నా. ఇవాళ తెలంగాణ సమాజంలో ఏ అసమానతలైతున్నాయో, ఏ నిరాశ నిస్పృహలైతున్నాయో, నిరుద్యోగం ఏదైతే ఉన్నదో, గిట్టుబాటు ధర ఏదైతే వస్తలేదో, ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన హామీలు లేకపోతే కనీసం తమ ఆవేదనను, తమ నిరసనను, తమ ఆక్రోశాన్ని తెలపడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే ఇవాళ తెలంగాణ సమాజం అడవి బాట పట్టాల్సిన పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వమే కల్పిస్తున్నది సుమా. ఇవాళ ముఖ్యమంత్రి గారికి వేదిక మీద నుంచి హెచ్చరిక చేస్తున్నా. ఇవాళ తెలంగాణ సమాజంలో తెలంగాణ కోసం 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్న బిడ్డలు, వాళ్ళ వారసులు శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్య, ఈశాన్ రెడ్డి లాంటి వాళ్ళ సోదరులు, వాళ్ళ వారసులు, వాళ్ళ ఆలోచన విధానంతోనే ఆత్మ బలిదానం చేసుకున్న విద్యార్థులు ఎంతో మంది ఇయాల అడవి మార్గం పట్టడానికి ఆలోచన చేస్తున్నారు. ఇది ప్రభుత్వాలు ఆలోచన చేయాలని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇయాల ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులు ఎన్నికై చట్ట సభలల్లో మాట్లాడి చట్ట సభలల్లో ప్రజల ఆలోచనను ప్రజల ఆవేదనను ప్రజల తరపున గలం విప్పుదామంటే ప్రజా ప్రతినిధులైన మమ్మల్ని చట్ట సభలకు రాకుండా పోలీసులను పెట్టి అడ్డుకుంటున్నామంటే ఇయాల మేము ఎక్కడికి వెళ్ళాలని నేను అడుగుతున్నా. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా నీకు తెలంగాణ ప్రజలే ఓట్లేస్తే నాకు తెలంగాణ ప్రజలే ఓట్లేసి ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరఫున పోరాటం చేయమన్నారు. నువ్వు నీ అల్లుడు నీ కొడుకు మంత్రులై అసెంబ్లీలో కూర్చొని అడ్డమైన కూతలు కూస్తుంటే కడుపు మండిన ప్రజల తరఫున నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే మొత్తానికి అసెంబ్లీలకే రాకుండా బయట పెట్టినామంటే ఏం కోరుకుంటున్నావు ముఖ్యమంత్రి గారు అని నేను అడుగుతున్నా. అసెంబ్లీ కాకుండా అడవిలోకి నేను పోవాలన్నా, అడవిలోకి వెళ్లాల్సిన పరిస్థితులు నువ్వు రప్పిస్తున్నావా? ఇవాళ అడవిలో నుంచే నీ మీద పోరాటం చేయాల్సిన పరిస్థితులు మాకు కల్పిస్తున్నావా అని నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులమైన మేము ప్రజాస్వామ్యయుతంగా పోరాటాలు చేసి ఆత్మ బలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో మాకు స్వేచ్ఛ లేదు. ఈనాడు నువ్వు ఎమర్జెన్సీని విధించినావు. ఈరోజు స్వేచ్ఛ లేకుండా ప్రజల హక్కులను కాల రాస్తుంటే ఏ దారి పట్టాలని నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని. ఇవాళ మేము అసెంబ్లీ దారి పట్టినాం. గద్దరన్న లాంటి వాళ్ళు 50 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఇవాళ ప్రజావేదికల మీద నుంచే ప్రజా సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్తున్న సందర్భంలో ఇవాళ ప్రజాస్వామిక వేదికలకే ఇవాళ విలువ లేకుండా చేస్తున్నావు. ఇవాళ అవకాశం ఇవ్వకుండా చేస్తున్నావు. ఇవాళ కనీసం మా ఆవేదనను చెప్పుకుందామంటే కనీసం కడుపు మండిన రైతులు నలుగురు ఒక దగ్గర కూర్చుందాం అనుకుంటే 144 సెక్షన్ పెడుతురు. ఇవాళ రాత్రి టీవీలో చూస్తున్నా కలెక్టర్ కమిషనర్ గారు పొడిగిచ్చారట 26 తారీఖు వరకు 144వ సెక్షన్ ఖమ్మం జిల్లాలో. అంటే ఏ నలుగురు కూడా గుమిగూడొద్దంట. మరి ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు వస్తున్నాడు. ఆయన వెంబడి 4 కంటే ఎక్కువ ఉంటే కేసు పెడతాడా అని నేను అడుగుతున్నా ఇప్పుడు ఈ కమిషనర్ గారిని. పెడతావా నువ్వు? 144 సెక్షన్ ఉన్నప్పుడు 4 కంటే ఎక్కువ కలిసి తిరగొద్దు. తుమ్మల ఇప్పుడు నేను ఇక్కడ మీటింగ్ ఉందంటే 3:30కు ప్రెస్ మీట్ పెట్టుతున్నా అని చెప్పి పాత్రికేయ మిత్రుల మీద ఒత్తిడి తెచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డి సభను భగ్నం చేయడానికి కుట్రం చేస్తున్న తుమ్మల ఇవాళ ప్రెస్ మీట్ పెడుతున్నాడు కదా. 4 కంటే ఎక్కువ ఉంటే నువ్వు చెప్తున్న చట్టం ప్రకారం కేసులు పెడతావా అని నేను అడుగుతున్నా. ఇవాళ నువ్వు చెప్పిన చట్టాన్ని నువ్వే నమ్మక నువ్వు అమలు చేయాల్సిన చట్టాన్ని నువ్వు అమలు చేయకపోతే ప్రజలు ఎందుకు ఈ చట్టాన్ని పాటించాలని నేను అడుగుతున్నా. ప్రజాప్రతినిధులుగా మిమ్మల్ని ప్రశ్నించే మేము చట్టసభలకే రాకుండా అడ్డుకుంటే, ప్రజల్ని పరామర్శించడానికి మమ్మల్ని పోనీయకుంటే, మార్కెట్ యార్డ్లలో దళారులను వ్యాపారస్తులు సిండికేట్ అయి పేద రైతుల కడుపు పట్టగొడుతుంటే కనీసం చూడడానికి పరామర్శించడానికి పోతామంటే మార్కెట్ యార్డ్లకు మమ్మల్ని రానియకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నా. అంటే నువ్వేం కోరుకుంటున్నావు? మేము కూడా అడవుల బాట పట్టాలని నువ్వు కోరుకుంటున్నావా? ఇందుకైనా ఈ తెలంగాణను తెచ్చుకుంది, ఇందుకైనా ఈ తెలంగాణలో నిన్ను ముఖ్యమంత్రిని చేసింది. నిజంగానే మేమందరం అడవి బాట పడితే నువ్వు నీ కుటుంబం నీ మంత్రివర్గం ఒక్కడైనా ఉంటాడా? నువ్వు ఆలోచన చేసుకో అని నేను చెప్తున్నా. ఇవాళ చేవ చచ్చి కాదు, ఇవాళ చేతగాక కాదు, ఇవాళ ఏమి చేయలేక కాదు. ప్రజాస్వామ్యంలో చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత, గౌరవించాలని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి చట్టాన్ని మేము ఆమోదించే నువ్వు అనుమతిచ్చిన రోజే మేము ఇక్కడ సభ పెట్టుకున్నాం తప్ప మేము చట్టాన్ని ఉల్లంఘించలే. మా మంచితనాన్ని చేతగానితనం అనుకోకు కేసీఆర్. నిన్ను నీ కుటుంబాన్ని తెలంగాణ పొలిమేరలు దాటించే వరకు తరిమే రోజు వస్తుంది. ఖచ్చితంగా నాడు ముందలుండి తెలంగాణ పొలిమేరలు నీ కుటుంబాన్ని దాటిస్తా, నీ తాత ముత్తాతలు వచ్చిన బీహార్కు నిన్ను పంపిస్తా అని చెప్పి నేను చెప్తున్నా. బిడ్డ 30 తరాలైనా మేమందరం ఇక్కడ పుట్టినోళ్ళం, ఇక్కడ పెరిగినోళ్ళం. 3 తరాల ముందు బీహార్ నుంచి వచ్చిన నువ్వు ఇంత మస్తితో నీలుగుతే చూస్తూ ఊరుకుంటామా నువ్వు అనుకుంటున్నావా? కాబట్టి సోదరులారా, ఇయాల ఈ పోరాటం ఆగదు. ఇయాల ఖమ్మం జిల్లా రైతాంగానికి న్యాయవాదులు అండగా ఉన్నారు, డాక్టర్లు అండగా ఉన్నారు, విద్యార్థులు అండగా ఉన్నారు, నిరుద్యోగులు అండగా ఉన్నారు, రాజకీయ పార్టీలు అండగా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం సందర్భంగా తెలంగాణ కోసం జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి అన్ని రాజకీయ పార్టీలు ఒక్క వేది మీదకి వచ్చినాయి. ఇవాళ శుభ పరిణామం, అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ ఈ వేదిక మీదకి వచ్చి కేసీఆర్ నీ అంత పోకడలకు వ్యతిరేకంగా జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి ఈ వేదిక మీద రైతులకు సంఘీభావం తెలపడానికి, రైతులను గుండెల్లో పెట్టుకొని చూసుకోవడానికి, అవసరమైతే కలిసికట్టు పోరాటాలు చేస్తామని అన్ని రాజకీయ పార్టీలు ఈ వేదిక మీద చెప్పినారు. భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తాం, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరినీ కూడగడతాం. కేసీఆర్ అనుకూల పునరేకీకరణ జరిగింది 3 ఏళ్లు, ఇక నుంచి కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ జరుగుతుంది. కేసీఆర్ తాపదారులుగా బానిసలుగా బతకలేని వాళ్ళు పదవుల కోసం పైరవీల కోసం కేసీఆర్ పక్కన చేరిన బాంఛం ద్వారా బతుకుతున్న బానిసలను పక్కన పెడితే మిగతా అన్ని రాజకీయ పార్టీలు పునరేకీకరణతో రాజకీయ పునరేకీకరణతో అందరం ఒక వేదిక మీదకు వస్తాం. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం, కేసీఆర్ మెడలు వంచుతామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.